గిరిజన తండాలు ఒకనాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. కనీస సౌకర్యాలు కరువు, నడిచేందుకు రోడ్డు లేక, త్రాగేందుకు ఉక్కడి నీరు లేక అల్లాడేవి. ఆ అడవి బిడ్డల అర్తనాదాలు అరణ్య రోదనలుగానే మిగిలిపోయేవి. కానీ నేడు ఆ తండాల స్థితి మారుతూ వస్తుంది. ఓ మారుమూల తండా నేడు నల్గొండ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రథమ స్థానంలో నిలిచి గెలిచింది. పల్లె ప్రగతిలో దేవరకొండ మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిస్తే, ఆ మండలంలోని ఓ తండా జిల్లాలోనే అగ్రభాగాన నిలిచింది. ఆ తండా గ్రామ పంచాయతీ ఏదో తెలుసుకోవాలనుందా? అయితే ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం చూడాల్సిందే. మరి నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రి చెట్టు తండా ఉమ్మడి దేవరకొండ మండలంగా ఉన్నప్పుడు మడమడక పంచాయతీ పరిధిలో ఉండేది. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్భంలో మర్రి చెట్టు తండా పంచాయతీగా ఏర్పడింది. ఏడాది క్రితం తండాలో అన్ని సమస్యలే. గ్రామంలోకి అడుగుపెట్టగానే కంప చెట్లు, పిచ్చి మొక్కలు, బురదమయమైన రహదారులు, మురుగు కాల్వలు, పెంటకుప్పలు దర్శనమిచ్చేవి. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ గ్రామం అనేక సమస్యలతో సతమతమయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో మర్రి చెట్టు తండా దశా దిశ మారిందనే చెప్పాలి. దేశానికి పల్లెలే పట్టుగుమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశ ప్రగతి సాధ్యమన్న బాపూజీ స్ఫూర్తితో మర్రి చెట్టు తండా అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఈ తండాకు వరంగా మారిందనే చెప్పాలి. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అనతికాలంలోనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అడవి బిడ్డల దరిచేర్చడం అంత ఆషామాషి ఏమీ కాదు. కానీ అది అసాధ్యం మాత్రం కాదని ఆ గ్రామ పంచాయతీ పాలక మండలి చేసి చూపింది. తండా చుట్టూ పరుచుకున్న పచ్చదనం ఒకవైపు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో అందుతున్న ఫలాలు మరొకవైపు తండా రూపురేఖలను మార్చివేశాయి. వేగంగా సాగుతున్న వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ పనులు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, 100% మరుగుదొడ్ల నిర్మాణాలు, రాత్రివేళల్లో వీధి లైట్ల కాంతులతో మర్రి చెట్టు తండా మెరిసిపోతూ మెరుగైన వసతులతో అభివృద్ధి కాంతులు చూపరుల కళ్లను జిగేల్మనిపిస్తున్నాయి. పల్లె ప్రగతి అమలులో దేవరకొండ మండలం రాష్ట్రంలోని అగ్రభాగాన నిలువగా, ఇదే మండలంలోని మర్రి చెట్టు తండా పంచాయతీ మౌలిక సదుపాయాల కల్పనలో 97 పాయింట్లను సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేసింది. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ చంద్రశేఖర్ మర్రి చెట్టు తండాకు 2020 జనవరి 26న అవార్డును అందజేశారు. 2021 కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ చేతుల మీదుగా 2వ పల్లె ప్రగతి అవార్డు అందుకున్నారు. పంచాయతీలుగా ఏర్పాటైతే తండాలు అభివృద్ధి చెందుతాయనడానికి ఈ మర్రి చెట్టు తండానే గొప్ప నిదర్శనంగా తీసుకోవచ్చంటున్నారు పలువురు. उबा सर पास मंचिया काम धाम करार से मन पीन पानी पकी छे नलार पानी आरो जाए फिल्टर नलारो रोडे नकारे छे फरा जगरू भंड्या जोड़ियो हंगोली करे वाट सा कइरो ना मरमर का ఉన్నది. ఇన్ని రోజులు ఇప్పుడు మా తండాకు వచ్చింది. గ్రామ పంచాయతీ మంచిగానే చేస్తుండు. కేసీఆర్ వచ్చిండు, మా కొడుకు మంచి చేస్తు సర్పంచ్. బాత్రూమ్ చేపించిండు, సిసి రోడ్ వేపిస్తుండు, డామర్ రోడ్ వేపిస్తుండు. ఇప్పుడు మంచిగానే అవుతుంది. ఇప్పుడు నేను సీతారాం నాయక్, మర్రి చెట్టు తండా గ్రామ పంచాయతీ, మర్రి చెట్టు తండా దేవరకొండ మండల్, డిస్ట్రిక్ట్ నల్లగొండ. పాత గ్రామ పంచాయతీ మడమడక గ్రామ పంచాయతీ ఉండేది మాది. ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ మర్రి చెట్టు తండా. మర్రి చెట్టు తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి మా యువ సర్పంచ్ నేను సీను నాయక్తో అభివృద్ధి చెందుతుంది. అంతకుముందు గ్రామ పంచాయతీ మడమడక గ్రామ పంచాయతీ ఉండే. ఇప్పుడు మా తండాలో మాదే గ్రామ పంచాయతీ. మా సర్పంచి, మా ఉప సర్పంచి, మా వార్డు మెంబర్లు అంతా మేమే ఉన్నాం. మా గిరిజన తండాల్లో మా సర్పంచి అభివృద్ధి కార్యక్రమంలో మేము చాలా ముందుకెళ్తున్నాం. మా సర్పంచ్ అయినప్పటి నుంచి అంత మంచిగా మేలు అవుతుంది. మా ఉప సర్పంచ్ అనుకో, సర్పంచ్ అనుకో, మా తండా మొత్తంగా మంచిగా మేలు చూసుకుంటారు. అంతా మా మర్రి చెట్టు తండా గ్రామ పంచాయతీ మంచిగా అంతా నిమ్మనంగా జరుగుతుంది. ఆయన ఇప్పటి వరకు దేవరకొండ మండలం మైనపల్లి మర్రి చెట్టు తండా గ్రామ పంచాయతీ అంతా మంచిగా జరుగుతుంది. మా సర్పంచ్ ఇచ్చిన పనులన్నీ మంచిగా అవుతున్నది. అంతా ఉప సర్పంచ్ గిట్ట అంతా మంచిగా పని చేపిస్తున్నారు. మా తండకు మెయిన్ రోడ్, సిసి రోడ్ పడుతుంది. మంచిగా పని చేపిస్తున్నారు. మాకు వాటర్ అయింది కొనుక్కం అక్కడక్కడ తిరిగి వాటర్ తీసుకోవాలి. మన బోరింగ్ వాటర్ తాగాలంటే మనకు కడుగు వస్తుంది. అది తిని మనతో అది ఫిగర్ ఏదైనా వస్తూనే ఉంది జబ్బులు. మరి మర్రి చెట్టు తండాలో అనతి కాలంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడానికి గల కారణాలపై గ్రామ సర్పంచ్ను కదిలించగా పట్టణానికి కూతవేటు దూరంలోనే మర్రి చెట్టు తండా ఉన్న ఒకప్పుడు సమస్యలు కోకొల్లలుగా ఉండేవని అన్నారు. 30 రోజుల ప్రణాళిక పల్లె ప్రగతి కార్యక్రమాలు తోడవడంతో సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడిందని చెప్పారు. తండా వాసులంతా ఒక్కటై గ్రామ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడంతో చక్కటి పల్లె సాక్షాత్కరించిందని అంటున్నారు. హరితహారంలో నాటిన 2000 మొక్కలతో మర్రి చెట్టు తండాలో పచ్చదనం వెల్లివిరుస్తుంది. నర్సరీలో మరో 11000 మొక్కలను పెంచేందుకు సిద్ధం చేశారు. ఎస్ఆర్ఎస్ నిధులతో 10 లక్షల రూపాయలు వెచ్చించి వైకుంఠధామం 1,50,000తో డంపింగ్ యార్డ్ పనులు పూర్తి కావచ్చాయని తెలిపారు. తండాని ఆనుకొని ఉన్న 80 పెంటకుప్పలను రైతులు పొలాలకు తరలించడంతో వీధులు పరిశుభ్రంగా మారాయి. పంచాయతీలో ఉన్న 100 ఇండ్లలో మరుగుదొడ్లు ఉండగా ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా గిరిజనులను చైతన్యపరిచామన్నారు. గతంలో ఫ్లోరైడ్ నీరే దిక్కవగా నేడు గడప గడపకు మిషన్ భగీరథ నీరందుతుందన్నారు. దేవరకొండ మండలం నల్గొండ జిల్లా మా మర్రి చెట్టు తండా గ్రామ పంచాయతీ గతంలో మడబడక గ్రామ పంచాయతీలో ఉండేది. ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ మా మర్రి చెట్టు తండా గ్రామ పంచాయతీ ఒక గిరిజన మారుమూల తండా అయిన మా మర్రి చెట్టు తండా గ్రామ పంచాయతీ ఈరోజు చూస్తూ ఉంటే అభివృద్ధి పదంలో జిల్లాలో మండలంలో ముందుకు దూసుకెళ్తూ ఉంది. మరియు అదేవిధంగా మా గ్రామస్తులు నన్ను నమ్మి ఇక్కడ ఏకగ్రీవంగా ఇనాన్మస్ సర్పంచ్గా గెలిపించి ఉన్నారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయకుండా గ్రామంలో ప్రతిరోజు విస్తృతంగా పర్యటన చేసి వాళ్ళ యొక్క సమస్యలను దృష్టిగా తీసుకొచ్చి దశల వారీగా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గ సిబ్బందులము మా గ్రామ సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా వార్డు సభ్యులు మరియు మా ఎంపీటీసీ గారు అందరం మేము పాలకవర్గం అంతా కూర్చొని నిర్ణయించి వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మేము తీర్చగలుగుతున్నాం. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశ ప్రగతి సాధ్యమన్న బాపూజీ స్ఫూర్తితో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నేతలు మసులుకొని ప్రజల సహకారం తీసుకుంటే సాధించలేనిదేదీ లేదన్న ఉదాహరణగా మర్రి చెట్టు తండాను చెప్పొచ్చు. ఈ తండాను ఓ నమూనాగా తీసుకొని పంచాయతీలు అభివృద్ధి వైపు పయనించాలని కోరుకుందాం.